उसके स्वागतम मुंदगा हेडलाइंस। పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్, అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు. ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా సౌత్ ఈస్టర్న్ ఉక్రెయిన్ సిటీ మరియుపోల్ టార్గెట్ గా షెల్లింగ్ తో విచ్చుకుపడుతోన్న రష్యా సైన్యం. అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను అర్ధరాత్రి చేస్ చేసి పట్టుకున్న గురుగ్రామ్ పోలీసులు. హాలీవుడ్ మూవీ రేంజ్ లో రోడ్డుపై లారీని చేస్ చేసిన పోలీసులు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తొలిసారి కూచిపూడి డాన్స్ చేసిన సితార, వీడియో పోస్ట్ చేసిన మహేష్ బాబు. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో పెరిగిన బంగారం ధరలు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది, అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఫలితంగా ఇమ్రాన్ ప్రధాని పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని పదవి కోల్పోయిన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ చరిత్రకెక్కారు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ఇప్పుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో ఓటమి ఖాయమని ముందే నిర్ణయానికి వచ్చిన ఇమ్రాన్ సభలో తీర్మానం జరుగుతుండగానే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిజానికి పాక్లో నిన్నంతా హైడ్రామా నడిచింది. అవిశ్వాస తీర్మానం పలుమార్లు వాయిదా పడుతూ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అజెండాలో ఓటింగ్ నాలుగో అంశం కావడంతో సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గంటల తరబడి సుదీర్ఘంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టిన తొలుత విదేశీ కుట్రపై చర్చ జరుపుతామంటూ స్పీకర్ అసద్ ఖైసర్ సాయంతో అధికార పక్షం పట్టుబట్టింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. సౌత్ ఈస్టర్న్ ఉక్రెయిన్ సిటీ మారియుపోల్ టార్గెట్ గా రష్యా సైన్యం షెల్లింగ్ తో విరుచుకుపడుతోంది. మరోవైపు రష్యాపై ఆంక్షల భారం పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశాలే ఆంక్షలు ప్రకటించగా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు పెట్టుబడిదారులు చేరిపోయారు. రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు పుతిన్ తనకు ప్రధాన శత్రువుగా భావించే బిల్ బ్రోడర్ పుతిన్పై విరుచుకుపడ్డారు. రష్యాతో వాణిజ్యం చేసేది లేదని తెగేసి చెప్పారు. ఇప్పుడు బిల్ బ్రోడర్ నిర్ణయం పుతిన్కు చావుదెబ్బ కొట్టినట్లు అవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం రష్యా మరింత ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది. ఇప్పటికే అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ముడి చమురుతో పాటు రష్యా నుంచి ఎలాంటి ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకోకుండా నిషేధించాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ షిఫ్ట్ నుంచి రష్యాను అమెరికా, దాని మిత్రదేశాలు బ్యాంకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వాణిజ్యంపై రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు బిల్ బ్రోడర్ స్పందించారు. రష్యాలో మిగిలి ఉన్న కంపెనీలు నాజీ జర్మనీలో వ్యాపారాన్ని కొనసాగించడంతో సమానమని వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి నూతన అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ను పార్టీ అధినేత సోనియాగాంధీ శనివారం నియమించారు. ప్రదీప్ సింగ్ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిఎల్పి కొత్త నాయకుడిగా నియమించారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్ సింగ్ సిద్ధు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పంజాబ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి చేస్ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని చేస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతోంది. వివరాల ప్రకారం 5 పశువుల స్మగ్లర్లు గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే స్మగ్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం చేసింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. చేసే క్రమంలో పోలీసులు స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లారీ టైర్ పేలిపోయినప్పుడు
కూడా వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆవుల స్మగ్లర్ల గురుగ్రామ్లో విభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు ధర్మస్థాపన లోక కళ్యాణం కోసం ఎన్నో కష్టాలు కోర్చిన శ్రీ సీతారాముల మనందరికీ ఆదర్శమని, ఆ ఆదర్శ మూర్తుల చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. అటు భద్రాద్రి ఇటు ఒంటిమిట్టలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిలషించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డు జగదాంబా జంక్షన్ దగ్గరలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం యొక్క దత్తత దేవాలయం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు ఆలయ ఈవో శాంతి, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చైర్మన్ శ్రీమతి కొల్లి సింహాచలం, ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి బెహారా వెంకటరత్నం, శ్రీమతి అనురాధ, శ్రీమతి సత్యరూప వాణి, శ్రీ సతీష్ స్టేట్ డైరెక్టర్ శ్రీమతి పద్మనాభ అమ్మాజీ, వైఎస్ఆర్సిపి నాయకులు బొర్రా శ్రీనివాసరెడ్డి, వెంకట అప్పారావు, బొట్టేటి కిషోర్, రామరాజు, గొప్పల మణిభూషణ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు అరకులోయ మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రామాలయంలో ఉదయం నుండి భక్తులంతా భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. చెరియాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో 1-2వ వార్డు ప్రజలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ గ్రామ వాటర్ ట్యాంక్ త్రాగునీరు గేటు వాల్ వద్ద పైప్ లైన్ పగిలి నీరు వృధాగపోవడంతో మురికినీరు కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడే ఆ ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ డిమాండ్ చేశారు.
చేరియాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరులో మరియు గ్రామస్తులకు చేరేటువంటి త్రాగునీరు మిషన్ భగీరథ నీరు అంగడి బజార్ 1వ వార్డు 2వ వార్డులో ఉన్నటువంటి గేట్ వాల్ వద్ద పైప్ లైన్ లీక్ అయి 10 రోజులు గడుస్తున్న మరియు అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకున్నటువంటి పాపాన అవ్వలేదు ఆ నీరు వృధాగా పోవడంతో పాటు చెరువు కుంటల మారి అక్కడ కుక్కలు మరియు ఇతర జంతువులు స్వైర విహారం చేస్తున్నాయి అదే నీరు మురికి నీరులో దాని ద్వారా మొత్తం మళ్ళా ప్రజలకు చేరడంతో ప్రజలకు అనారోగ్యాల పారైనటువంటి పరిస్థితి గ్రామంలో చోటు చేసుకుంది మరియు అయినప్పటికీ వారు అధిక ఇటీవల జరిగిన గ్రామ సభలో వారు దృష్టికి తీసుకుపోయినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వారు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని ఈ పైప్ లైన్లకు మరమ్మతు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాను సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బిహెచ్ఈఎల్ లోని బెల్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలను ఐఎస్టీయూసీ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అనగారిన వర్గాల జీవితాలలో జ్ఞానజ్యోతులు వెలిగించిన గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని ఆయన అన్నారు రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ ఇద్దరు దొందు దొందేనని దుయ్యబట్టారు రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేని పక్షంలో భవిష్యత్తు మరింత కఠినంగా జటిలంగా మారడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో బెల్ యూనియన్ నాయకులు ఆయా కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు माता सावित्रीबाई फुले जोहार 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 माता सावित्रीबाई फुले जोहार जोहार सादी दम फुले आशयालु सादी दम కానీ బ్రిటిష్ వాళ్ళని తోలించినం పంపించినం కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మర్చిపోతున్నాం మనం అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే బావుల దగ్గర పోయే ఆలోచన లేదు గుళ్ళల్లో పోయే ఆలోచన లేదు చెప్పులు తొడుకునే అవకాశం లేదు నెత్తి మీద పెట్టుకునే రోజు అలాంటి ఆలోచన మార్చిన మహా దేవుడు ఎవరంటే ఇవాళ మనం రాముని అంటాం కృష్ణుని అంటాం కానీ బడుగు బలైన వర్గాలకు ఎవరు దేవుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందం పెట్టిండు ఆలోచన చేసిండు సమాజంలో నిలబడే అవకాశం కల్పించిండు నీవే కూడా మనుషులమే మేం కూడా మానవులమే మమ్మల్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నాగుల్ మీరా దర్గాలో మరియు సత్యనారాయణపురం గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణం కోసం ఆదివాసీ మహిళలు దమ్మక్క తలంబ్రాలను సిద్ధం చేసి రెండు చోట్ల జరిగే శ్రీరాముని కళ్యాణానికి తలంబ్రాలను సంప్రదాయ రీతిలో మేళతాళాలతో తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు భద్రాచలంలో జరిగే శ్రీరాముని కళ్యాణంలోనూ దమ్మక్క సంప్రదాయం రీతిలోనే తలంబ్రాలు కలపడం జరుగుతుందని మహిళలు తెలిపారు శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాములోని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వసంతలక్ష్మి దంపతులు
अस्तु प्रतिनसुमना भवा आशुषिशानो वृषभो न युद्धो घना घनः शोभनश्चरुषणीनाम् संक्रन्दनानि मृषेक वीरस्य तकं सेना अजयत् साकं मपाबाहुषद्युर्धन्वा प्रतिहिताभिर बृहस्पते परिदीया रथेन रक्षोहा मित्रागुं अपबाधमा मेदक सेंटर भारतीय जनता पार्टी 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, భాసప్ప బానప్పగారి సుధాకర్ రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉదయ్ కిరణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వెండే వీణా, జిల్లా నాయకులు వనపర్తి వెంకటేశం, ఎక్కల దేవి మధు, కల్కి నాగరాజు, వడ్ల జనార్దన్, జంగం శ్రీనివాస్, ఎమ్మెల్యన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, బక్కవారి శివ, సంగీత, ప్రభాకర్ రెడ్డి, ఆకుల రాము, ఆకుల ప్రభాకర్, నరసింహులు, రమేష్ భానుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జనసంఘు తోటి ప్రారంభమైనటువంటి పార్టీ మానవత ఏకాత్మత మంత్రంతో ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ గారి మార్గదర్శనంలో నడిచినటువంటి పార్టీ దేశం కోసం పార్టీని కూడా త్యాగం చేసి మరి ఎన్నో ఒడిదుడుకులను కూడా లెక్క చేయకుండా, కష్టాలను కూడా లెక్క చేయకుండా, దేశం కోసం ధర్మం కోసం 1980లో మళ్ళీ జనసంఘ పార్టీని భారతీయ జనతా పార్టీగా అప్పటి జాతీయ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉన్నది. మరి 42 సంవత్సరాల కాలంలో ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా, ప్రపంచంలోనే నంబర్ 1 పొలిటికల్ పార్టీగా, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ. ఇమిగనూరు పట్టణంలోని కలగోట్ల రోడ్డులో ఉన్న న్యూ ఎస్సీ కాలనీలో గత 3 రోజులుగా భరించలేని దుర్వాసన రావడంతో కాలనీ వాసులు అనారోగ్య సమస్యలకు గురై అష్టకష్టాలు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆసుపత్రి పాలవుతున్నారు. నెల క్రితం ఇలాంటి దుర్వాసన రావడంతో మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీ పక్కన ఉన్న మురుగునీరు ప్రవహించే వంకను యంత్రాలతో క్లీన్ చేసి సమస్యను పరిష్కరించారు. అయితే మళ్లీ గత 3 రోజుల నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెగనూరు పట్టణంలోని న్యూ ఎస్సీ కాలనీ బాబు జగజీవనరామ్ కాలనీ, హుసేనప్ప కొట్టాలు అనే పిలువబడి ఈ కాలనీలో ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఈ కాలనీలో ఒక రకమైనటువంటి క్రిమి సహకారక మందు దుర్వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ దుర్వాసన వల్ల కాలనీ వాసులు పడే ఇబ్బందుల గురించి మనం ఇప్పుడు కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అనేకమైన పేదలు ఉన్నారు, కానీ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో మాకు తెలియదు. ఈ స్మెల్ వలన పిల్ల తల్లి మొత్తం వాకింగ్లు వేసుకుని అన్నం తిన్నా వాంతులు చేసుకోవడము, ఎండ ఉండదని చెట్ల కిందకు వస్తే అట్లా ముబ్బొచ్చి పడము. ఈ ప్రూతమైన స్మెల్ వస్తుంది. ఏమిటి వలన వస్తుందో, మశానం వలన వస్తుందో, తోలు షాప్ నుండి వస్తుందో, ఇక్కడ ఎక్కడో ఆయిల్ కెమికల్ ఆయిల్ నుండి ఏమో పని చేస్తున్నారంట, అక్కడి నుండి వస్తుందో మాకు తెలియదు. కాకపోతే ప్రభుత్వము దీన్ని చర్య తీసుకొని మాకు సరైన న్యాయం చేయమని వాళ్ళని అడుగుతున్నాము. జగజీవనరావు కాలనీ అధికారులు చర్యలు చేపట్టక రావడము, వాళ్ళ వంతుగా
ఇంకా పరిశీలించి వెళ్ళిపోవడమే తప్ప శాశ్వతమైన పరిష్కారం ఇప్పటిదాకా కనుక్కోలేకపోయారు. కాబట్టి అధికారులారా, ఇప్పటికైనా స్పందించి మళ్ళా ఈ దుర్వాసన నుంచి ప్రజలను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ కాలనీ వాసులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అతి తొందరలోనే ఈ దుర్గంధమైన వాసనని తీసేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. మరి చూసి కాసి చూసి చూడనట్ల నిమ్మక నిరేతనండి సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే కానీ ఆ కాలనీ వాసుల ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియస్తూ వారు సిపిఐ పార్టీ జిల్లా సభ్య సభ్యుడు చేంజ్ ఆయిల్ ఇది వంకలాడు సార్. దానివల్ల దానివల్ల రోగాలు భయంకరంగా తలకపట్టు వాంతులు వేలు చేసుకోవడం, దాంతోపాటు తుండ్రి చేప అది మరి చర్మం కెమికల్ నీళ్ళు ఇక్కడ దానివల్ల ప్రజలు చాలా అనారోగ్యాలకు గురైపోతున్నారు. ఈ శ్మశానం వల్ల స్మెల్ వస్తున్నది పంపలు, దానివల్ల మరి ప్రజలు చాలా బాధపడుతున్నారు. స్మెల్ భయంకరంగా వస్తున్నది. దీన్ని గవర్నమెంట్ చాలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను విజయవాడ డిప్యూటీ మేయర్ ఖండించారు. సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేత బోండా ఉమాకి లేదన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చనేళ్ల ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేత బోండా ఉమా చిత్తూరులో ఇనుప ముక్కల షాప్లో బాయ్గా పనిచేసిన సందర్భం గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. చిత్తూరులో పెద్దిరెడ్డిని ఢీకొనడం చంద్రబాబు బాబు వల్లే కాలేదు, నీవెంతా అని నిలదీశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మచ్చలేనటువంటి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు చెప్తా ఉన్నారు ఏదో శివశక్తి మిల్క్ బిజినెస్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ మిల్క్ బిజినెస్ అనేది గత సంవత్సరం కాలం క్రితం వాళ్ళందరూ కూడా దాన్ని వాళ్ళ ఆధీనంలో లేకుండా చేసుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గతంలో మీరు తిరుపతిలో స్క్రాప్ బిజినెస్ చేశారు ఒక బాయ్గా, మరి అప్పుడే మీరు చిత్తూరులో ఉన్నటువంటి ఆ తిరుపతిలో ఉన్నటువంటి నాయకుడు ఎట్లాంటి వాడో, లేకపోతే ఆయనకున్నటువంటి కంపెనీలు, మరి ఆ కంపెనీల యొక్క టర్న్ ఓవరు ఇదంతా కూడా గత 25 సంవత్సరాల నుంచో ప్రజలందరికీ తెలుసు. కోట్లాను కోట్ల రూపాయలతో ఆయన సుదీర్ఘంగా 30 ఏళ్ల నుంచి వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి. ఇవాళ మీరు ఏదో కొత్తగా ఏవో 3 చూపించి మరి దానిలో ఎంత అవినీతి జరిగింది, దీనిలో ఎంత అవినీతి జరిగిందని మీరు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, గతంలో మీరు మీ పార్టీ హయాంలో ఉంది, మరి అప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు అవన్నీ అప్పుడు ఎందుకు వెలికి తీయలేదని అడుగుతా ఉన్నాం. సినీనటు మహేష్ బాబు కూతురు సితార తొలిసారి కూచిపూడి డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సితార మొదటి కూచిపూడి డాన్స్ ఇది. పవిత్ర శ్రీరామనవమి రోజున ఈ నృత్య ప్రదర్శనను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్పతనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది అని సితార వీడియోను మహేష్ బాబు పోస్ట్ చేశారు. తమ కూతురికి కూచిపూడి నేర్పించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు. సితార చేసిన డాన్స్పై మహేష్ బాబు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తారు. బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో మేము చాలా మెరుగుపడాల్సి ఉంది. కొంతమంది కీలక ఆటగాళ్లు జట్టుతో లేని లోటు కూడా స్పష్టంగా కనబడుతోంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నామని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం ఆత్మాన్యతకు దారితీస్తుందన్న ఫ్లెమింగ్ ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని తిరిగి పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఐపీఎల్ 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన 4 మ్యాచ్లలోనూ ఓటమిని మూటకట్టుకుంది. కొంత సారథి రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో శనివారం నాటి మ్యాచ్లో ఓటమి అనంతరం ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేము ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం, కనీసం విజయానికి చెరువుగా కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇలాంటి పరిణామాలు మనపై మనం నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. విమర్శల కారణంగా ఆటగాళ్లు కూడా డీలా పడే అవకాశం ఉంది. అయితే మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోము, తిరిగి పుంజుకుని టోర్నీలో ముందుకు సాగుదామని తెలిపాడు. అదేవిధంగా దీపక్ చహార్ వంటి స్టార్ ప్లేయర్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్న ఫ్లెమింగ్
ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టడంలో విఫలమవుతున్నామని పేర్కొన్నారు. ఏదేమైనా ఇకపై మెరుగ్గా రాణిస్తేనే ప్రయాణం సాఫీగా సాగుతుందని, లేదంటే భంగపాటు తప్పదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై వరుసగా 4వ పరాజయం నమోదు చేసింది. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో బంగారం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. అలాగే భారత్లో సైతం బంగారం ధరలు పసిడిప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,190 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. వైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,020గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్. అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా సౌత్ ఈస్టర్న్ ఉక్రెయిన్ సిటీ మరియుపోల్ టార్గెట్గా షెల్లింగ్తో వేచుకుపడుతోన్న రష్యా సైన్యం. అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను అర్ధరాత్రి చేస్ చేసి పట్టుకున్న గురుగ్రామ్ పోలీసులు. హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని చేస్ చేసిన పోలీసులు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తొలిసారి కూచిపూడి డాన్స్ చేసిన సితారా, వీడియో పోస్ట్ చేసిన మహేష్ బాబు. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాల్లో పెరిగిన బంగారం ధరలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.